వరుణ్ సంతేష్ గారిని కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లే అన్నీ నువ్వు చెప్పేశావు థ్యాంక్ యూ సో ఓకే నిందా సినిమాకి వస్తే ఈ సినిమా నాకు చాలా అంటే చాలా అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి ఈ సినిమా ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు చేశాను మోర్ దెన్ నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తెలియదు బట్ మోర్ దెన్ ట్వంటీ టు ట్వంటీ త్రీ సినిమాస్ ప్లస్సే చేశాను నేను అండ్ అన్ని సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా మీద ఎందుకు అంత ప్రేమ అంటే మెయిన్ దానికి రీజన్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ గారు బికాస్ బికాజ్ ఎందుకంటే సి ఆయన హ్యాపీ అండి ఆయన యూఎస్లో మంచిగా ఆయన జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసుకుంటున్నారు మంచి అసలు లైఫ్ లాంగ్ కంఫర్ట్గా బతికేయచ్చు అంటే వాళ్ళకి అది సిల్వర్ ప్లాటర్ మీద ఉంది బట్ నో అవన్నీ కాదు ఒక ప్యాషన్ అంటే నాకు మొన్న ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు మా డైరెక్టర్ గారి ఫ్రెండ్స్ సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇలా ఆయన ఇంత మునుపు కాలేజ్ టైంలో వాళ్ళతో ఒక స్కిట్ ఒకటి ప్లే ఒకటి డైరెక్ట్ చేశాడంట బహుశా నాకు తెలిసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో అప్పటి నుంచే ఉందేమో ఒక డైరెక్టర్ అవ్వాలని అండ్ సో మొత్తానికి ఆయన అయ్యారు అండ్ ఈ నెల ట్వంటీ ఫస్ట్ నాడు నింద మీ అందరి ముందు రాబోతోంది అండ్ సో రాజేష్ గారు ఈ సినిమాని ఎంత నమ్మారంటే ఆయనే సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ చేస్తున్నారు సినిమా అండ్ అలా చేయాలంటే డెఫినెట్గా కొంచెం గట్స్ కాదు చాలా గట్స్ ఉండాలి అండ్ మోర్ దెన్ గట్స్ చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి ఏంటి ప్రోడక్ట్ మీద ఆయన చేస్తున్న సినిమా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ ఆయనకి అది మీరు చూశారు కదా హి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ క్యాస్ట్ క్రూ అందరూ అంటే ఒక సినిమా చేసినప్పుడు మనకి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది యాక్టర్ తన జాబ్ తను చేసుకుంటే మ్యూజిక్ తన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ పని కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ పని అన్ని అందరూ ఒక సింక్లో ఉంటే ఆటోమేటిక్గా అది సినిమా చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది బేసిక్గా ప్రాసెస్ అనేది అండ్ ఈ సినిమాలో ఎవ్రీ డిపార్ట్మెంట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ సింగిల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ గేవ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ వాళ్ళు జస్ట్ ఏదో వచ్చి మాకు డబ్బులు వస్తున్నాయి కదా సినిమా చేస్తున్నాము ఓకే అని కాకుండా ప్రతి ఒక్కడూ ఈ సినిమా పనిచేసిన వాడు దిల్సే పనిచేశాడు హార్ట్ఫుల్గా పనిచేశాడు అండ్ మోర్ ఓవర్ రాజేష్ గారికి రిస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఇస్తూ పనిచేశారు సో ఐఎమ్ షూర్ దట్ దట్ విల్ కమ్ అ లాంగ్ వే అంటే నేను నా పాస్ట్లో ఆలోచిస్తే ఇంత ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి కంపారిజన్ చూస్తే చాలా పాజిటివిటీ ఉంది ఈ సినిమాలో నాకు అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే మేము కొంతమందికి ఈ సినిమా చూపించాం కూడా అండ్ విషోడ్ కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది ప్రొడ్యూసర్స్ కొంతమంది యాక్టర్స్కి సినిమా చూపించాం రిలీజ్ కాకముందే అండ్ దే ఎంజాయ్డ్ ఇట్ అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు ఇంకా మా ప్రోడక్ట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇంకా పాజిటివిటీ క్రియేట్ అయింది సో ఇదే ప్రాసెస్లో మైత్రి మూవీ మేకర్స్ శశి గారు మా సినిమా చూశారు అండ్ మా సినిమా చూసి ఆయన యూనో వెంటనే మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని అక్వైర్ చేశాయి అండ్ దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ సో మాకు చాలా చాలా హ్యాపీ అది అది హ్యూజ్ బూస్ట్ అది ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే హౌ ఇట్ ఈస్ యునో ఒక మూవీ తీయడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్ బట్ ఆ మూవీని బయటికి తీసుకెళ్లడం అనేదే చాలా పెద్ద టాస్క్ అండ్ వ్యర్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ మై త్రీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్స్ హ్యాస్ టేకెన్ అవర్ ఫిల్మ్ అండ్ యునో దేర్ బ్యాకింగ్ అవర్ ఫిల్మ్ అండ్ మీ అందరికీ వాళ్ళు తీసుకురాకపోతున్నారు సినిమాని త్వరలో జూన్ ట్వంటీ ఫస్ట్ అండ్ సో ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలంటే వన్స్ అగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రాజేష్ గారి దగ్గరికి రావాలి సో ఈ మొత్తం ప్రాసెస్లో నాకు హి బికేమ్ యూనో ఒక నిజంగా ఒక బిగ్ బ్రదర్లా అయ్యారు నాకు ఆయన అండ్ ఇందాక ఇందాక వితక అన్నట్టు ఈ మధ్యన తనతో తనతో కన్నా ఎక్కువ ఆయనతోనే ఫోన్లో కానీ ఆయనతోనే ఉంటున్నాను బట్ యునో దట్స్ పార్ట్ ఆఫ్ ద అది అది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ నిజంగా నిజంగా ఏ కన్ఫ్యూజ్ చేయకు సో ఇది వి వీ అ యునో బాల్ షూటింగ్ ద ఫిల్మ్ సినిమాని కూడా మేము చాలా తక్కువ రోజుల్లో చేసాము చెప్పచ్చా ఎన్ని రోజుల్లో చేసాము తెలుసు నాకు తెలుసు చెప్పచ్చా అని ఓకే సో వీ డి నేను యూనో చాలా తక్కువ రోజుల్లో చేసాము అండ్ కాంపాక్ట్ బడ్జెట్లో చేసాము బట్ మీకు అది స్క్రీన్ మీద హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కనిపించదు యూ ఓంట్ ఈవెన్ నో అండ్ సినిమాలో కూడా నేను ఇందాక కొంతమంది యాక్టర్స్ చెప్పినట్టు నాకు క్యాస్ట్ ఉండింది నాకు వేరే షూటింగ్లో లిగమెంట్ టేర్ అయ్యి ఐ ఐ ఐ కుడెంట్ వాక్ సో నేను క్యాస్ట్ పెట్టుకుని లిటరలీ ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఆల్మోస్ట్ టెన్ డేస్ షూటింగ్ చేశాను అనమాట క్యాస్ట్ పెట్టుకుని అండ్ ఇట్స్ నాట్ బికాజ్ నేను ఏదో చేశాను లేకపోతే షూటింగ్ అయిపోవాలి అనే ఏదో కాదు బట్ నాకు నాకు ఐ జస్ట్ వాంటెడ్ ఐ డెంట్ టు లెట్ రాజేష్ గారు డౌన్ అంతే జస్ట్ నేను ఐ డొంట్ వాంట్ లెట్ యూ డౌన్ బికాజ్ ఐ నో అంటే నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ ఎలా ఉంటుందో అండ్ ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో వెన్ వెన్ మొత్తం అన్నీ రెడీ అయ్యి అంత ప్లాన్ అయిన తర్వాత ఒక ఆర్టిస్ట్ విచ్ ఇస్ యునో ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తను అక్కడ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలుసు అండ్ జస్ట్ కీపింగ్ ఇన్ మైండ్ నేను చేశాను సార్ అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఫర్ యూ లవ్ యూ అండ్ ఈ సినిమాతో ఈ సినిమాతో మా జర్నీ డెఫినెట్గా ఆగదు అండ్ కలిసి చేస్తామో తర్వాత సెపరేట్గా చేస్తామో తెలియదు కానీ ఈ సినిమా తర్వాత రాజేష్ గారు మాత్రం సినిమాలు చేస్తూనే ఉంటారు అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను గర్వంగా చెప్తున్నాను అంటే నేను ఎవడు చెప్పడానికి అనుకోవచ్చు బట్ నేను చూసి దగ్గర నుంచి చూశాను కాబట్టి చాలా గర్వంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మన ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు వచ్చారు అండ్ మంచి ప్రొడ్యూసర్ కూడా వచ్చారు సో నెక్స్ట్ ఇంకా మరి ఆయనే ఆయన ప్రొడ్యూస్ డైరెక్ట్ రెండు చేస్తారో లేదో తెలీదు బట్ డెఫినెట్గా ఒక వి ఫౌండ్ వండర్ఫుల్ టాలెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాజేష్ గారు అండ్ మా సినిమాటోగ్రఫర్ ఐ వాన్ టాక్ అబౌట్ రమీజ్ రమీజ్ ఓకే రమీష్ రమీస్ ఈజ్ ఆల్వేస్ హైడింగ్ దా రమీస్ దిస్ మ్యాన్ హీ లిటరలీ విత్ వాట్ హీ వాజ్ గివెన్ తనకి ఇచ్చిన సిచ్యువేషన్ సెకండ్స్టాన్సెస్ వాటర్ ఇట్ మే బి దానిలో చాలా బ్రిలియంట్గా తీశాడు బ్రిలియంట్ విజువల్స్ ఫ్యాంటాస్టిక్ జాబ్ రమీస్ ఐ విష్ యూ ఐ విష్ యూ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ మళ్ళీ నాతో కలిసి పనిచేయాలి నువ్వు ఆల్రెడీ ఒకసారి తప్పించుకున్నావు నాకు గుర్తుంది నీకు మర్చిపోయాము ఆల్రెడీ ఒకసారి తప్పించుకున్నావు ఈసారి ఈసారి మనోడు నేను చిన్న ఒక మూవీలో చిన్న క్లాష్ అడిగితే ఇంకా ఫుల్ ఫుల్ సినిమా చేస్తాను టైప్లో అన్నాడు సో డెఫినెట్గా విల్ ప్లాన్ అ ఫుల్ మూవీ అండ్ విల్ డూ ఇట్ అండ్ సో యా రమీస్ కంగ్రాట్స్ టు యూ అండ్ సాంతు ఓంకార్ బ్రదర్ సూ ఫ్యాంటాస్టిక్ బీజిఎం ఎందుకంటే సి ఎప్పుడైనా ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జాన్ మూవీస్కి అందరికీ తెలిసిందే ఓకే ఒకటి ఒకటి జరుగుతూ ఉంటుంది ఎవడో ఒకటి ఏదో చేస్తాడు అది ఎలా చేస్తాడు అనేది కనుక్కోవడమే బట్ దాన్ని ఇంటెన్స్గా అండ్ ఒక జనాలకి ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తూ చూపించడం అనేది ఇట్స్ నాట్ అదే పెద్ద టాస్క్ బేసిక్గా అలాంటి స్టోరీస్ రాయడం కాదు బట్ అలాంటి స్టోరీస్ని ఎగ్జిక్యూట్ చేసి అవి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవి అండ్ దానికి పర్ఫెక్ట్గా స్కోర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ శాంతు ఐ రియలీ విష్ యూ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఐ హ్యాడ్ అండ్ వీళ్ళందరూ ఏంటంటే దిస్ ఆర్ ఆల్ లైక్ డేబ్యూటెంట్ గైజ్ అండ్ వీళ్ళందరికీ ఇది దిస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద యునో సినిమాటిక్ జర్నీ అండ్ ఐ రియలీ విష్ దెమ్ అండ్ అనిల్ గారు కూడా ఎడిట్ చాలా బ్రిలియంట్ జాబ్ సార్ ఎందుకంటే మేము సినిమా చూసిన తర్వాత యు నీడ్ సమ్మన్ ఎవరో ఒకరు ఉండాలి ఏంటంటే ఇది బాగుందంటే వాళ్ళు దే షుడ్ ఫైట్ విత్ యూ వై యూనో ఇది ఈ సీన్ ఇట్లా ఉండకూడదు లేకపోతే ఈ లెంగ్త్ ఇక్కడ ఉండాలనే వాళ్ళు ఫైట్ చేస్తేనే మజా ఉంటుంది కిక్ ఉంటుంది సినిమా చేసినప్పుడు అండ్ మీరు రాజేష్ గారు అలాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయని విన్నాను నేను సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ సార్ అండి అండ్ టు ఆల్ మై ఆర్టిస్ట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అందరూ మా సినిమాలో మధు గారు కానీ అండి మిగతా అందరూ యూనో ద బ్యూటిఫుల్ లేడీస్ వీ హ్యావ్ మా సినిమా శ్రేయా అండ్ యానీ మధు నో మాకు లిటరలీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అందరూ అండ్ ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఆ కొన్ని కొన్ని సీన్స్లో ఆ న్యూ ఆన్సెస్ అవి పలకాలంటే ఆ ఫ్రీడమ్ అండ్ అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది సో వన్ మొత్తం టీం అంతా రాజేష్ గారు ఛార్జ్ తీసుకుని అందరినీ చాలా కంఫర్టబుల్ జోన్లోకి తీసుకెళ్ళారు అండ్ సో ఈ సినిమా జూన్ ట్వంటీ ఫస్ట్ని రాబోతుంది థియేటర్లో అండ్ డెఫినెట్గా అందరూ అనుకోవచ్చు అరే ఇన్ని సినిమాలు నువ్వు తీసావు ఇన్ని సినిమాలు నీ వర్కౌట్ కాలేదు ఇలా ఇన్ని రోజు ఇన్ని రోజుల నుంచి నువ్వు సినిమా తీయలేదు బట్ ఎందుకు ఈ సినిమాకి ఎందుకు థియేటర్కి రావాలి అని మీరు అడగచ్చు సో నేనేం చెప్తానంటే నా లైఫ్లో ఒక హ్యాపీ డేస్ ఒక కొత్త బంగారు లోకం ఒక ఏమైంది ఈవేళ అని లిస్ట్లో ఒక నింద కూడా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతుంది సో దిస్ ఈజ్ అ ఫిల్మ్ దాట్ నేను గర్వంగా నేను తలెత్తుకుని నేను నింద అనే సినిమా చేశానని నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇప్పుడే కాదు నా ఫ్యూచర్లో నా పిల్లలకి నా గ్రాండ్ కిడ్స్కి కూడా చూపించుకోగలిగే సినిమా ఇది అండ్ ఈ సినిమాలో ఇంకో నాకు స్పెషల్ థింగ్ ఏంటంటే మేము ఇందాక నేను మీకు అందరికీ చెప్పినట్టు చిన్న స్క్రీనింగ్ వేసి మా కొంతమంది క్లోజ్ వెల్విషర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ యాక్టర్స్ ఇలా చూపిస్తే మా బామ్మగారు ఈ సినిమా చూశారు అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఆవిడ నాకు డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేసి ఆవిడ నాకైనా ఎక్సైటెడ్ ఆవిడు ఉన్నారు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూస్తారా జనాలు సినిమా అని సారీ ఆ బామ్మగారు సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ చేతిలోంచి డబ్బులు తీసి ఇచ్చారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బామ్మగారు సో మా బామ్మగారు కూడా ఈ సినిమా చూసి షీఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సో ఈ సినిమాని తప్పకుండా మీరు అన్ని ఏజ్ గ్రూప్స్తో అందరూ ఈ సినిమా చూడొచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు వల్గేరిటీ ఉండదు ప్రొఫానిటీ ఉండదు ఇట్స్ వెరీ నీట్ క్లీన్ ఫిల్మ్ విచ్ ఈస్ బీయింగ్ బ్యాక్ బై యూనో ఇండస్ట్రీలో మంచి బ్యాకింగ్తో కూడా వస్తోంది ఈ సినిమా అండ్ తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్లో చూసి మంచి సక్సెస్ ఇచ్చి నా నాకు అండ్ మా టీం అందరికీ అండ్ రాజేష్ గారు లాంటి ఎంతోమంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఈ సినిమా చూసి మీరు థియేటర్కి వస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు సో ఐ రియలీ హోప్ దట్ మీరు ఈ సినిమాని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ సినిమాని మిస్ అవ్వద్ది ఎందుకంటే మీకు చూస్తే అర్థమైపోతుంది అంటే యూ విల్ అండర్స్టాండ్ వన్స్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ దట్ దిస్ ద ఫిల్మ్ దట్ విల్ బీ ఎంజాయిడ్ ఇది డెఫినెట్గా ఓటీటీలో బాగుంటుంది బా అలా అలా అనట్లే కానీ మీరు థియేటర్లో చూస్తే మీకు ఓటీటీ ఓటీటీలో చూసిన దానికన్నా ఒక టెన్ టైమ్స్ ఇంకా మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయగలరు ఈ సినిమాని సో తప్పకుండా ఈ ఈ సినిమాని మీరు అందరూ థియేటర్లో చూడాలి ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ ఈ సినిమా థియేటర్లో వస్తుంది సో మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ నాకు మనస్ నాకు కావాలని హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఐ హోప్ దట్ యు విల్ ఆల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆన్ ద ఫినిషింగ్ నోట్ ఐ వాంట్ థ్యాంక్ మై డార్లింగ్ బ్రదర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నేను కొంతమందికి మా మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా ఒకటి నవీన్ నవీన్ చంద్ర ఈ సినిమా టీజర్ లాంచ్ చేశాడు సందీప్ కిషన్ విశ్వక్ సేను వాళ్ళు ట్రైలర్ని లాంచ్ చేశారు అండ్ మా సినిమాకి మీ ముందర లాంచ్ చేస్తున్నది మా డార్లింగ్ నిఖిల్ అండ్ యునో నిఖిల్ నిఖిల్లో నాకు నచ్చేది ఏంటంటే హీ సమాన్ దాట్ తను తన సినిమాలు హ్యాపీడేస్ చేసిన తర్వాత హీస్ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్ కొన్ని సినిమాలు చేశాడు వర్కౌట్ కావలేదు దాని మీద కూర్చున్నాడు 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 ప్లాన్ చేశాడు టీం పెట్టాడు మొత్తం అంతా చేసి హీ ఫైనల్లీ యునో వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవ్ హిమ్ అనేది అది చాలా బాగా తెలుసుకుని ఎలాంటి స్క్రిప్ట్స్ చేయాలో స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు అందరికీ మన తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం ఇండియా మొత్తం తెలిసేటువంటి ఒక నటుడు అయ్యాడు అండ్ నేను నిజంగా నాతో పాటు ఈ జర్నీ ట్రావెల్ చేసినందుకు నేను నిజంగా నిఖిల్ని చూసి చాలా గర్వపడుతున్నాను అండ్ ఐ రెస్పెక్ట్ హెమ్ సో మచ్ అండ్ మాట్లాడిని బాబాయ్ మాట్లాడిని బాబాయ్ అరే ఎప్పుడు మాట్లాడతాం మళ్ళీ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు కలుస్తాను అందరూ అని సో సో ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ అండ్ తప్ అండ్ నిఖిల్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఒక సినిమా ఒక ప్రోడక్ట్ అనేది మంచిగా ఉంటే బయట వాళ్ళది కూడా డెఫినెట్గా నిఖిల్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందర ఉంటాడు అండ్ ఈరోజు కూడా ఇందాక మా రాజేష్ గారు థ్యాంక్స్ చెప్తుంటే నేను ఊరికే రాలేదు ట్రైలర్ చూశాడు టీజర్ చూశాడు సో ఇవన్నీ చూసే నిఖిల్ వచ్చాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రదర్స్ ఫర్ కమింగ్ ఐ రియలీ అప్రిషియేట్ లవ్ యూ ఆల్వేస్ అండ్